కొల్చారం మండల వ్యాప్తంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి కంటికి కనపడుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలను అభివృద్ధి నిరోధకులు అనడం టీఆర్ఎస్ నేతల అవివేకమని కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షులు నాగులగారి మల్లేశంగౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలుగారి శ్రీనివాసరెడ్డి పార్టీ సీనియర్ నేత సొసైటీ డైరెక్టర్ పుల్లబోయిన మల్లేశం పేర్కొన్నారు. కొంగోడు హల్దీవాగు నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే అడ్డుకున్నామని ఇది అభివృద్ధిని అడ్డుకోవడం ఎలా అవుతుంది టీఆర్ఎస్ నేతలు అవినీతి అక్రమాలు చేస్తూ తమపై బురద చల్లటం ఏంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. మండలంలో ఎక్కడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు మహేశ్వరరెడ్డి, పార్టీ సీనియర్ నేతలు అనిల్, మధుసూదన్ రెడ్డి, అశోక్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఒక ఎస్టిమేషన్ అనేది ఉంటే దాంట్లో ఇసుక ఉంటుంది, కంకరా ఉంటుంది, సిమెంట్ ఉంటుంది, అన్ని ఎస్టిమేషన్ ప్రకారమే ఒక అభివృద్ధి నడుస్తూ ఉంటుంది. వీళ్ళు ఉసుకే అభివృద్ధి తీస్తలేము తీస్తలేము ఏదైనా అవక తవ్వకుండా ప్రెస్ మీట్ పడితే మాట్లాడదామంటే ఇది మొన్నటికి మొన్న మంజిరాల్లో తీసారు, పసిపేటలో తీసారు, ఇక్కడ తీసారు, వీళ్ళే ఒక ఎంఆర్ఓను తబాదాలు చెప్పారు. వీళ్ళు ఇన్ని తీస్తారు, ఎస్సీ ఎస్టీలు అంటారు, ఇల్లు లేదు ప్రెస్ వాళ్ళకి ఇస్తామంటారు, ఎక్కడన్నా ప్రెస్ వాళ్ళకి నిలిచారు. అది అన్ని అభివృద్ధి నివసుకుంటలేదు. అసలు వీళ్ళది కాదు తప్పు, వీళ్ళ నాయకులదే తప్పు, పెద్ద వీళ్ళ సీఎం లెవెల్లోనే తప్పు అవకరాలు నడుస్తున్నాయి. భూ కబ్జాదారులు వీళ్ళంతా, వీళ్ళు మా కోసం మాట్లాడుతారు. ఈరోజు కొల్చారం మండలం అభివృద్ధి జరిగింది అంటే గొప్పరం బ్రిడ్జి కావచ్చు, మంజుల డ్యామ్ కావచ్చు, ఈ భవనం కావచ్చు, అన్నిటికీ కూడా కారణం కాంగ్రెస్. వీళ్ళు మాత్రం ఈరోజు మేము కాంగ్రెస్ వాళ్ళం తెలంగాణ ఇవ్వకుంటే వీళ్ళ బడాబడ నాయకులే ఇలా ఎక్కడ ఉండేవాళ్ళని అడుగుతున్నాం. మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణానికై పిఆర్ఈ గారు పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ లెటర్ ఉంది. 25 వందల టన్నుల ఇసుక క్యూబిక్ మీటర్స్ అని ఒక ఎస్టిమేషన్ ఒక ఫామ్ ఉన్నది. 25 వందల టన్నులు అయితే మేము నర్సాపూర్ అనే ఒక బోర్డు పెట్టుకొని లారీలు తీసుకెళ్తున్నారండి. మేము నడవండి, ఇప్పుడు మీ ముఖంగానే మేము చూపిస్తాం నర్సాపూర్లో ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక ఖాళీ చేసారు, ఇప్పుడే మీకు చూపిస్తాం. ఎంత దోపిడీ జరుగుతుంది ఈ టీఆర్ఎస్ హయాంలో అనేది మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. హల్దీవాగ్ అంటే పసుపు లేరు అందులో తెల్లగా మిలమిల మెరుస్తున్న ఇసుకను నీళ్ళలోంచి తీసి ఇంత దారుణంగా మనం మీరు ఈ నర్సాపూర్ అని చెప్తున్నారు కానీ ఎక్కడెక్కడ తప్పు దారి పడుతుంది ఎవిడెన్స్లతో సహా నిరూపిస్తాం. ఎక్కడ కుప్పలున్నాయి, ఏ మండలో కుప్పలున్నాయి, ఎన్ని టన్నులు ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుకెళ్ళకెళ్ళిపోయింది, ఇప్పుడున్న 4 కుప్పలు ఎన్ని క్యూబిక్ మీటర్లు ఉందో కానీ మేము చెప్పగలుగుతాం.